కొల్చారం మండల వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద, యువజన సంఘాల వద్ద జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. కొల్చారం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ గణేష్ రెడ్డి, వ్యవసాయ కార్యాలయం వద్ద ఏవో శ్వేత, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ రమేష్, కొల్చారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ కరెంటు ఉమాదేవి, రాజగౌడ్, రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకారం వద్ద డీసీఎం వైస్ చైర్మన్ అరిగి రమేష్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ బండి సుజాత రమేష్, యనగండ్ల గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ వీరారెడ్డి, మాదంపూర్ గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, తుక్కాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ మాధవి శ్రీశైలం, కొంగోడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మంజుల సత్యనారాయణ గౌడ్, హసన్పల్లి, రాంపూర్, కిష్టాపూర్, పోతన్శెట్టిపల్లి, వాసురాంత తండా, వరిగంధం, సంగాయిపేట, చిన్నఘనాపూర్, పైతర కోనాపూర్, ఆయా గ్రామాల్లో ఆయా సర్పంచ్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద ఆయా చైర్మన్లు జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ ముత్యం గారి మేఘమాల సంతోష్, ఎంపీపీ కొరబైన మంజుల కాశీనాథ్తో మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, ఆర్ఎస్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని మన మండల వ్యాప్తంగా జెండా ఆవిష్కరణ జరుపుకోవడం జరిగింది. కాబట్టి మన మండల ప్రజలకు మరియు అలాగే ఎమ్మెల్యే సార్ గారికి, రాష్ట్ర సీఎం గారికి మరియు సుందారెడ్డి మేడం గారికి మరియు మండల ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఎంతో సంతోషించవలసిన విషయం, ఎందుకంటే ఎంతోమంది త్యాగాల ఫలం ఏమన్నా ఈరోజు ఈ జెండా ఆవిష్కరణ జరుపుకుంటూ ఎంతో స్వతంత్రంగా బతకగలుగుతున్నాం. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళ కృషి, వాళ్ళ శ్రమ అందరినీ వృధా కాకుండా మనం కాపాడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఈ అధికారులకు, అనధికారులకు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. వచ్చి 74 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. కాబట్టి 74వ గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం జరిగింది. అలాగే మన భారతదేశ ప్రజలందరికీ, అధికారులకు, అనధికారులకు, పెద్దలకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మన భారతదేశం బ్రిటిష్ వారి పాలనలో, వాళ్ళ పరిపాలన కింద మా బీద స్థితిలో, అలాగే బానిసత్వంలో బ్రతికినప్పుడు అలాంటి సమయంలో మన త్యాగధనులు, యుద్ధ వీరులు అందరూ కలిసి మన భారతదేశాన్ని, మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినారు. అలాంటి సందర్భంగానే మనము ఇప్పుడు స్వాతంత్రాన్ని తెచ్చుకొని 74 సంవత్సరాలు గడుస్తుంది. రాతపూర్వకంగా జనవరి 26 నుంచి మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇలాంటి మన స్వాతంత్ర భారతాన్ని మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత, మనందరి పౌరుల బాధ్యత. అందరం కూడా కలిసికట్టుగా ఉండి స్వేచ్ఛా భారతాన్ని అందరం మనం అనుభవిద్దాము. అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్లకు, తోటి వాళ్లకు సహాయంగా ఉంటూ మన భారతదేశాన్ని దినదినాభివృద్ధిగా ముందుకు వెళ్లేలా మనందరం కూడా కృషి చేద్దాము.